ఏంది ఏంది ఎవరో ఏదో కామెంట్ వచ్చిందట నువ్వు కూడా మల్లన్న లెక్క అమ్ముడు పోయినా అనా నేను చెప్తున్నా కదా నీకు నిజంగా చెప్తున్నా నీ తల్లిదండ్రులు అయితే ఉన్నారు కదా నీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి నీ గుండె మీద ప్రమాణం చేయి ఈ ఛానల్ ఏ ఏ కన్నా అమ్ముడు పోయిందంటే నేను నా అయ్యవ్వ మీద నా గుండె మీద ప్రమాణం చేస్తున్నా ఎవ్వడికి అమ్ముడు పోలే ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నా ఎట్లా చెప్పా చెరువులలో సముద్రాలలో ఉండాల్సిన షాపులు గనక రోడ్డు మీద కత్తే ఎట్లా గిల్ల గిల్ల కొట్టుకుంటుందో ఆర్థిక వనరులతోనే అట్లా కొట్టుకుంటున్నాం కాబట్టి గీ నెంబర్ ఈ నెంబర్ ఇచ్చి మిమ్మల్ని సహాయం చేయమంటున్నాను నేను నేను అట్లా అమ్ముడు పోయేట్ ఏ రోజు అమ్ముడు పోవాలి గది లేక ఇప్పుడు జర్నలిజం వచ్చినోనికి చాలా ఇష్టం ప్యాషన్ ప్రేమ పిచ్చితో నా వేరు ఉంటాడు అలాంటి పిచ్చోనే నేను నాకు జర్నలిజం అంటే పిచ్చి ఇది లేకపోతే నాకు నిద్ర పట్టది ఇది లేకపోతే నేను ఉండ ఒక్కరోజు న్యూస్ చదవబోతోనే సరిగా ఆనందినా అంటే అర్థం చేసుకో పార్టీలకు అమ్ముడు పోనని నీ ప్రమాణం కూడా చేస్తా ఇక్కడ భగవద్గీత ఉంటుంది అందుకో నీ 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 నమ్మకం కోసం నేను చెప్తున్నా ఎందుకు అంటే మళ్ళొక్కసారి ఒక్కసారి ఏదైనా వస్తే నాకు ఇష్టం ఉండదు దాన్ని పూర్తి స్థాయిలో అప్పటికే కూకటి వేలతో పెగిలించేస్తా నేను చెప్తున్నా ఇగో ఈ రోజు ఏంది శ్రావణ శుక్రవారం కదా ఇగో ప్రమాణం చేస్తున్నా నీకోసం ఈ ఛానల్ ఏ పార్టీకి కొమ్ము గాయలే ఎక్కడ అమ్ముడు పోలే సొంతంగా పైసలు అప్పులు తెచ్చి కష్టపడి రూపాయి రూపాయి ఇటుక ఇటుక పేర్చి దాదాపుగా నేను ఇప్పుడు దీన్ని పో ఏంది అంటే ఒక పది ముప్పై మంది ఉద్యోగస్తులు అంటే ఒక ముప్పై మందికి ఉపాధి కల్పించి నరకం అనుభవిస్తూ కూడా నడిపిస్తున్నా ఇక నాన్న నీకు ఇప్పటికీ కూడా నమ్మకం లేకపోతే ఇక నీ ఇష్టం నేనేం చేయలే నేను చెప్తున్నా కదా భగవద్గీత మీద ప్రమాణం చేస్తున్నా నాకు ఇష్టంగా నేను రోజు చదువుకుంటా ఇది నా దగ్గర ఉంటుంది ఇక రోజు ఒక పేజీ చదువుకుంటా ఉంటా చెప్తున్నా కదా దీని మీద ప్రమాణం నువ్వు గుర్తు పెట్టుకో అన్న నా కంటంలో ప్రాణం ఉండంత వరకు నేను ఎవరికి అమ్ముడు పోను ఎక్కడ కూడా మోకరిల్లా నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో జర్నలిజాన్ని అందించడానికి వచ్చిన చాలా పిచ్చి ప్రేమ ప్రాణంతో వచ్చిన జర్నలిజం అంటే నాకు పిచ్చి ఇష్టం ఎంత ప్రేమ అంటే ప్రేమల్నే త్యాగం చేసిన ప్రేమ ప్రేమకు నీ అంతకంటే నీకేం చెప్పలేను